ఇక రెండో అంశం ఏం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెండోది ఇగో విద్య అయిపోయింది కదా ఇక వైద్యం గురించి మాట్లాడుకోవాలి వైద్యం గురించి ఇయాల చర్చ ఇవాల అసెంబ్లీలో జరిగే చర్చ నేడు విద్య వైద్యం వరదలపై చర్చ జరగాలంట ఉన్నారు కదా ఇప్పుడు వైద్యం పైన చర్చ గురించి మనం మాట్లాడుకుందాం ప్రజలారా ఎప్పుడైనా నీవు చేసే పనిని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీ చుట్టుముట్టున్నోళ్ళు అనుకరిస్తారు నమ్ముతారు ఇక్కడ ఒక మాట చెప్పండి కేసిఆర్ కేసిఆర్ కు కాలో కన్నో పన్నో ఏదైనా నొస్తే అడిగిపోతాడన్న కేసిఆర్ కు కంటి పరీక్ష కోసం కంటి చికిత్సకు ఢిల్లీ వెళ్ళిన కేసిఆర్ ఢిల్లీకి కేసిఆర్ కాలు వచ్చితే కాలు నొప్పికి యశోద ఆసుపత్రికి కేసిఆర్ పంటి నొప్పికి ఢిల్లీలో ప్రత్యేక వైద్యం ఇది కేసిఆర్ కథ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యాన్ని నమ్మకుండా ఇతర రాష్ట్రాలకు పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు పోతారు గత్యంతరం లేకపోవాలి కదా అంతకంటే ఎక్కలేదు ఇప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడెంలో ఉన్నటువంటి ఒక సాధారణ మహిళ కన్ను వస్తే ఢిల్లీకి పోయి చేయించుకోగలుగుతుందా దీనికి సమాధానం చెప్పాలి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు న్యూట్రిషన్ కిట్లలో బాగానే కొట్టేసినావు దంద బాగానే చేస్తున్నావు ఈ మధ్య మంచిగానే సంపాదించినావు న్యూట్రిషన్ కిట్ల పేరు మీద మంచిగానే 100 కోట్లు కొట్టేసినావు నిన్న మొన్ననే అయితే ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు ఆరోగ్య శాఖ మంత్రివి కదా మీ ముఖ్యమంత్రికి ఏమైనా కాలం వస్తే కడుపున వస్తే ఢిల్లీకి ఎందుకు ఉత్తుతా ఉన్నాడు కేసీఆర్ ను గొర్రగొర్ర పండుకొచ్చి గాంధీ దవాఖానలో బండబెట్టి చికిత్స ఎందుకు చేయిస్తలేవు మీ మామకు సిగ్గుండాలి కదా మామ నీకే జ్వరం వస్తే ఢిల్లీకి పోతే మన వైద్యాన్ని ఎవరు నమ్ముతాడు ప్రభుత్వ వైద్యాన్ని అని చెప్పి చెప్పాలి కదా కనీసం నిమ్స్లోనన్నా జైన్ కావాలి కదా కనీసం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది కదా దాంట్లోనన్నా జైన్ కావాలి కదా లేదు అక్కడ జైన్ కాడు గమ్మత్ విషయం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్ 2016 లో కరెక్ట్ గా జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల ముంగట ఈ కుట్రనప్పుడు ఎవరు నేను చెప్తే ఎవడింలే జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగట ఎడికి పోయిండు ఉస్మానియా దవాఖానకు పోయిండు ఉస్మానియా దవాఖానకు పోయి బిల్డింగ్ ని ఇట్లా పరిశీలించి ఇది రేపే కాల్ చేయాలి దీన్ని నేలమట్టం చేయాలి నేలమట్టం చేసి ఇక్కడ టవర్లు కట్టాలని చెప్పిండు అన్నడా లేదన్న ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి నేలమట్టం చేసి ఇక్కడ టవర్లు కట్టాలని చెప్పిండా లేదా కేసీఆర్ దయచేసి మిత్రులారా చెప్పిండా లేదా ఇది కూడా చర్చ జరగాలి ఇది కూడా చర్చ జరగాలి దీనిపైన దీనిపైన చర్చ జరగాలి నేను అడుగుతుంది అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి లో దీన్ని కూల్చాలని చెప్పినోడు కేసీఆర్ కడతా అని చెప్పిండు తర్వాత ఏమైంది అది హెరిటేజ్ బిల్డింగ్ అని కోట్ల కేసీఆర్ దుర్మార్గులను తప్పించుకున్నాడు నిజంగా కేసీఆర్ కట్టే సోయి ఉంటే కోకాపేట కాడ 11 ఎకరాల భూమి కొట్టేసినావు కదా టిఆర్ఎస్ పార్టీ కోసము ఆ స్థలంలో ఎందుకు కట్టలేకపోయినావు ఈ టవర్లను నేను అడుగుతున్నా ప్రభుత్వ వైద్యం కోసం దాన్ని ఊలగొట్టే కార్యక్రమం ఎందుకు నీకు దాని పక్కకు జాగలేదా కడితనుకు నీకు కట్టే కట్టాలన్నటువంటి ఒక బుర్ర లేదు కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నావు ఎస్ చేస్తా ఉన్నావు ఇది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎంతమంది మంత్రులు ఈ ఇవాళ అసెంబ్లీలో మొదటి బిల్లు ఏం ప్రవేశపెట్టాలంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఇది ప్రజా అసెంబ్లీ ఒకటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి
ఇలే కాదు ఇంక్లూడింగ్ నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా ఎందుకంటే మా సతీమణి ప్రభుత్వ ఉద్యోగే ఇంక్లూడింగ్ నేను కూడా ఇది నాకు కూడా వర్తిస్తది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి తప్పనిసరిగా ఇది ఈ బిల్లు ఇయాల అసెంబ్లీలో విద్యపైన చర్చ జరిగితే ఇది పెట్టాలి దీంట్లో ప్రతి బడ్జెట్ లో 20% నిధులను విద్య కోసం కేటాయించాలి విద్య కోసం ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 18% ఢిల్లీ ప్రభుత్వం 20% బీహార్ 18% కేరళ కూడా ఇట్లా శాతం కేటాయిస్తుంటే మనోడు 7% కేటాయిస్తుంది 7.4% కేటాయిస్తా ఉన్నాడు దీనికి ఈ విద్య కోసం 20% బడ్జెట్ ని కేటాయించాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి ఇది 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 నేను ఫస్ట్ నైట్ కడ స్టార్ట్ కావాలి నేను మా ఆమెను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రే పొద్దుగాల మన పిల్లల్ని ఈ స్పీచ్ థెరపీ అయిపోయినాక పిల్లల్ని చేర్పించాలనుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ చేయాలి నేను ఒకసారి అంగన్వాడికి తీసుకొని పోయినా నా బిడ్డను అంగన్వాడికి తీసుకొని పోతే ఏజ్ లేదని చెప్పి ఇప్పుడు కాదు సార్ ఇంకా 3 ఏళ్ళు దాటాలి దాటిన తర్వాత తీసుకుంటామని అన్నారు సరే అని చెప్పి తీసుకొచ్చాను ఎందుకంటే ఆ టీవీ సెల్ ఫోన్ చూస్తా ఉందని వాటి బోర్డు పలు చుట్టున్నటువంటి అంగన్వాడి స్కూల్ అని తిరిగి వచ్చిన సరే ఈ బిల్లును తప్పకుండా ప్రవేశపెట్టాలి ఇక వైద్యం గురించి మాట్లాడుతున్నావు కదా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు ఎప్పుడు కాన్ఫిడెంట్ వస్తుంది ప్రజలకంటే నీవు ముఖ్యమంత్రికి ఏమన్నా కాళ్ళు వచ్చినా కన్నును వచ్చినా గాంధీ దవాఖానకు ఉస్మానియాకు వస్తే ఎస్ ముఖ్యమంత్రిగా చూపించుకుంటున్నాడు మనకేం తక్కువ రా దవాఖానలో అనే పరిస్థితి వస్తుంది కాబట్టి రెండో బిల్ ఏం ప్రవేశపెట్టాలంటే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఆర్ సీఎం మినిస్టర్ ఎవరైనా గానిగా వీళ్ళంతా వీళ్ళకు ఏమి బాగలేకపోయినా పానం బాగలేకపోతే ప్రభుత్వ దవాఖానలోనే చూపించుకోవాలి ప్రైవేట్ దవాఖానలో వీళ్ళు చూపించుకోకూడదు ఇది రెండో బిల్లు పెట్టాలి దీనికి 20% బడ్జెట్ ను కేటాయించాలి ఇది అసెంబ్లీలో చర్చ జరగాలి ఇయలా ఏం చెప్పినో హరీష్ రావు గారు మీ మామ అంటాడు కదా కాంట్రాక్ట్ నర్సు కాంట్రాక్ట్ డాక్టర్ కాంట్రాక్ట్ ఇంజనీర్ ఒకసప్పుడు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటే సరిపోదాను ఇయలా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులను రిక్రూట్ చేస్తే ఏ ప్రాతిపదికన తీసుకున్నారు కాంట్రాక్టే కదా మరి మళ్ళీ కాంట్రాక్ట్ ఎందుకు చేస్తా ఉన్నావు ఖర్చు పెట్టే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం చేతుల్లో వసూలు చేసే శాఖలన్నీ ఇతరుల శాఖల్లో ఇతరుల చేతుల్లో ఉంటాయి వీటి పైన చర్చ జరగాలి ప్రజలారా ఇలా విద్యా వైద్యం పైన చర్చ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో చనిపోతున్నటువంటి పిల్లల పైన చర్చ జరగాలి ప్రభుత్వ పిహెచ్సిలో సౌకర్యాలు లేమి చూడాలి ప్రభుత్వ పిహెచ్సిలో కుక్క కాటుకు ఏది వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితి పాము కాటుకు వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయో ఈ లెక్కలన్నీ మాట్లాడాలి వీటి పైన చర్చ జరగాలి ఈ బిల్లును ప్రవేశపెట్టాలి ఏవో దిక్కుమాలిన యూనివర్సిటీల బిల్లును మల్లారెడ్డి గారి కోసం ఒక యూనివర్సిటీ బిల్లు ఈయన కోసం ఓ యూనివర్సిటీ బిల్లు వాళ్ళు సంపాదించుకుంటానుకో బిల్లు ఇదా వీటి గురించి కదా చర్చ జరగాల్సింది ఈ బిల్లును ప్రవేశపెట్టాలి కదా రైట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించే బిల్లు అసెంబ్లీలో పెట్టాలి అవును పెట్టాలి అని 97% మంది చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇదే కాదు ఇంకా విద్యా వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటారు ప్రభుత్వం నుంచి అంటే ప్రజల నుంచి జీతం తీసుకునేటువంటి ప్రతి వాడు ప్రభుత్వ వైద్య ప్రభుత్వ విద్య ఈ రెండింటినే అనుకరించాలి ఇంకో ఆప్షన్ ఇతనికి ఉండకూడదు కేసీఆర్కు నిజంగా కాళ్ళ నొప్పో కంటి నొప్పో ఏదన్నా వస్తే వచ్చి ఉస్మానియా దవాఖానలో అంటే ఎంత అద్భుతంగా ఉంటుందా ఉస్మానియా దవాఖానలో కేసీఆర్ చికిత్స అనే హెడ్లైన్స్ వస్తా ఉంటే మార్చిరిలో ఎలుకలు ఎందుకు దొరికినాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో డెడ్ బాడీని సమాధానం చెప్పు ఇవాళ హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పు అసెంబ్లీలో వీటిపైన చర్చలు జరగాలి వరదలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఇవాళ విద్యా వైద్యం వరదలపైన మొదటి రోజు చర్చ అసెంబ్లీ 2 రోజులే కదా ఇక ఉన్నది ఇవాళ రేపు 2 రోజులే కాబట్టి విద్యా వైద్యం పైన అయిపోయింది మిత్రులారా వరదలపైన చర్చ పెట్టుకుందాం వరదల విషయంలో కేసీఆర్ ఇప్పటి వరకు ఏ వరద బాధితుల కోసం ఏం కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు ఎప్పుడన్నా నిన్న అద్దంకి దయాకర్ అన్న చెప్పిండు ఒక కీలకమైనటువంటి అంశం మొరార్చపల్లి ఇప్పటి వరకు ఎప్పుడు ఈ స్థాయిలో మునిగిన దాఖలాలు లేవు
మంచిర్యాల మొత్తం లోతట్టు ప్రాంతంగా మారిన దాతరాలు అసలు ఇప్పుడు ఎందుకు మారినారంటే వీళ్ళు కట్టిన దొంగ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టుల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇదేం అక్కడికి వచ్చే ప్రాజెక్టులు కాదు. 17 తారీఖు 7వ నెల 2022 ఈ డేట్ మీరు బ్యాక్ వైస్ చూసుకోరి. ఈ డేట్ నాడు ఉదయం 11:50 అయింది అనుకుంటా వేదిక భద్రాచలం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ఆడిటోరియంలో కేసీఆర్ మైక్ అందుకొని మాట్లాడాడు. ఏమని? వరద బాధితులను ఆదుకోవడానికి తక్షణమే 1,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి చెప్పిండు. ఇచ్చిందా? ఏ కాన పైస ఇయ్యలే. 1,000 కోట్లు కాదు, ఏ కాన పైస కూడా ఇయ్యలే. ఈ వరదల పైన దీని మీద చర్చ జరగాలి. ఒక ముఖ్యమంత్రి హామీ ఇస్తే ఏడాది గడిచినా ఏకాల పైసలు ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నేను ప్రజలకు తప్పు చెప్పినాను, ముఖ్యమంత్రి ముక్కు నాలుగు రాయాలి, అసెంబ్లీ గాంధీ బొమ్మ కాడని చెప్పాలి కదా. ఇక రెండోది, ఈ వరదల సమయంలో ఇప్పుడు మళ్ళీ 500 కోట్లు అని చెప్పిండు. ఈ 500 కోట్లు ఎవరికి ఇచ్చింది? ఇంకా లెక్క లేదు, పత్రం లేదు. అక్కడ 10,000 రూపాయలు ఇచ్చి ఫోటో వాళ్ళకి పోజు కొట్టిరు. పంట నష్టపోయినటువంటి రైతులకు వారి ఖాతాలో 10,000 రూపాయలు జమ చేస్తా అని చెప్పిన ఒక కేసీఆర్ ఏది ఎందుకు కాలే ఇప్పటిదాకా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా, ఏదైతే పంట బీమా కార్యక్రమం ఉందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేవు? ఈ నష్టపోయినటువంటి రైతులకు పరిహారం అన్న దక్కేది కదా, అది దక్కకుండా చేసినాం. ఇవాళ లక్షలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది, ఒడ్లు కొనేటోడు లేడు, వరదల పాలైపోయింది. దీనిపైన అసెంబ్లీలో చర్చ జరగాలి. కేసీఆర్ ఇక్కడ జరగాల్సింది 4 ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 600 ఎకరాలలో ఏం పంట పండిస్తున్నావు? మొన్నటి వరదలకు, మొన్నటి వానకు నీ ఫామ్ హౌస్ లో ఎంత పంట దెబ్బతిన్నది? ఈ లెక్కలు చెప్పు. ప్రభుత్వం అసెంబ్లీ ముంగట నా ఫామ్ హౌస్ లో 6 ఎకరాలలో ఇగో నేను ఇంత పత్తి వేసినా, ఇంత వరేసినా, ఇంత మొక్కజొన్నలు వేసినా, ఇగో గిది ఈ మొక్కజొన్నల ద్వారా ఇక ఇంత నష్టపోయింది, నేనే అత్యధికంగా నష్టపోయినా అని చెప్పి చెప్పు కదన్న చెప్పి. ఎట్లా ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా అంచనా వేయదు కదా ఇదన్న చెప్పు. 41 మంది చనిపోతే మహారాష్ట్రలో ఏం పీకనికి పోయినారు రాజకీయాలు చేయడానికి? 41 మంది బిడ్డలు కళ్ళ ముగడ కొట్టుకపోయి చచ్చిపోతా ఉంటే వరదల కారణంగా మా ముఖ్యమంత్రి గారికి పబ్లిసిటీ అవసరం లేదని చెప్తాడా మంత్రి? సిగ్గుండాలి కదా, పబ్లిసిటీ అవసరం లేదా? మరి మహారాష్ట్రలో పోటీలు దించి ఇది పంపి పబ్లిసిటీ చేసుకోవచ్చా? మరి 2022 17 తారీఖు జూలైలో ఇక్కడికి పోయింది కదా భద్రాచలం, పోయింది కదా భద్రాచలం కాడికి పోయినటువంటి కేసీఆర్ 1,000 కోట్లు అనౌన్స్ చేసింది కదా. ఆ రోజు పోటువలు, ఆ రోజు బస్సులు పోతున్నట్టుగా, చెరువుల చూస్తున్నట్టుగా టోపీ పెట్టి నాటకాలు ఆడింది కదా. మరి అది పబ్లిసిటీ కాదా? ఇప్పుడు పబ్లిసిటీ కోసం బయటికి రాలేదా? రాజకీయాలు చేసుకుంటూ దొంగ రాజకీయాలు. రైట్గా ఉరేమో, ఇది సుదీర్ఘంగా అవుతుంది. ఇవాళ ఈ 3 అంశాలపైన చర్చ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల తరఫున. ప్రజల ఇదే డిమాండ్ చేయాలి.